బాగా బాగా అంటే వ్యాపారదారుడు చెల్లించేటువంటి పన్ను బాగా ముందు చూద్దాం తర్వాత బలి బాగా వ్యాపారదారుడు చెల్లించేటువంటి పన్ను వ్యాపారదారుడు వ్యాపారదారుడు గన్నం ఎవరి వ్యాపారదారుడు గృహపతి వ్యాపారదారుడు చెల్లించేటువంటి పన్నుని మనం బాగా కంటాం ఈ బాగా కూడా ఒకటి బై ఆరో వంతు మొత్తాన్ని వ్యాపారదారుడు రాజుకు చెల్లిస్తూ ఉన్నాడు ఈ రాజుకి పన్ను వసూలు చేసి పెట్టేవాడు కూడా గృహపతి ఇందాక చెప్పుకున్న మనం గృహపతి ఎవరైతే అధిక భూభాగాలను కలిగి ఉన్నాడో ఎవరైతే అధిక వ్యాపార క్షేత్రాలను కలిగి ఉన్నాడో ఆ గృహపతి గ్రామ పరిపాలన అధికారి కన్నం ఈ గ్రామ పరిపాలన అధికారి అనేటువంటి గృహపతి పన్ను వసూలు చేసి రాజుకు చెల్లిస్తున్నాడు ఈ వ్యాపారదారుడికి మాత్రమే 1/6 వంతు పన్ను మొత్తాన్ని చెల్లిస్తున్నాడు అయితే ఈ వ్యాపారదారుడికి కావాల్సినటువంటి వ్యాపార అభివృద్ధికి కావాల్సినటువంటి వ్యాపార అభివృద్ధికి కావాల్సినటువంటి నీటిపారుదల సౌకర్యాలను రాజు కల్పిస్తున్నాడు అంటే అర్థం ఏంటి కదా వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది అనుకోండి వచ్చేటువంటి శాతం మొత్తం పెరుగుతుంది అన్నది రాజు యొక్క ఆలోచన అంటే వ్యాపారానికి సంబంధించిన నీటిపారుదల సౌకర్యాలను కూడా రాజు కల్పిస్తున్నాడు అయితే ఒకవేళ ఎవరైనా పన్ను చెల్లించని పక్షంలో ఇందాక మనం చెప్పుకున్నాం రాజు ఉన్నాడు రాజుకి గృహపతి మధ్యలో ఎవరు ఉన్నారు ఇక్కడ అధికారులు ఉన్నారు ఈ అధికారులు ఎవరైతే పన్ను చెల్లించకుండా ఉన్నారో ఆ పన్ను చెల్లించినటువంటి వారిని శిక్షించేవారు అంటే ఇక్కడ ఆ రోజుల శిక్షలు కూడా అమలు జరుగుతుండేవి రాజు పన్ను వసూలు చేస్తున్న అంటే రాజు పన్ను గృహపతుల చేత వసూలు చేస్తున్నారు అది ఎంత అంటే 1/6 వంతు దాన్ని మనం ఏమన్నామంటే భాగా అని అన్నాం ఈ భాగా అనేది వ్యాపారదారుడు తెలుసుకున్న పన్ను అన్నాం అందులో భాగంగా వ్యాపారానికి నీటిపారుదల సౌకర్యాలను రాజు కల్పిస్తున్నాడు అనుకున్నాం నెక్స్ట్ అయితే గ్రామీణ సమాజం ఉంది కదా గ్రామీణ సమాజంలో చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి బాగా అంటే వ్యాపారానికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలం వాళ్ళకి రావడం లేదు కదా వాళ్ళు ఎలా పన్ను చెల్లిస్తున్నారు ఆ రోజు వ్యాపారదారుడు ఉన్నాడు ఇక్కడ వాడి గృహపతి కన్నాం వాడికి ధాన్యం వస్తుంది అందులో 1/6 వంతు రాజుకి ఇచ్చేస్తున్నాడు అయితే చేతి వృత్తుల వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా పన్ను చెల్లించాలి అని అంటే వాళ్ళు నెలలో ఒక రోజు నెలలో ఒక రోజు రాజుకి ఏం చేస్తున్నారు అంటే ఉచితంగా పని చేసి పెడుతున్నారు అంటే ఇక్కడ రాజు చేతి వృత్తుల వారి వద్ద నుండి కూడా పన్ను వసూలు చేస్తున్నాడు పన్ను వసూలు చేసి ఏ రకంగా పన్నది పని చేస్తున్నారు వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నాడు నెల రోజుల్లో ఒక రోజు రాజు వద్దకు వెళ్ళి వాడికి తెలిసిన వృద్ధిని అంటే కమ్మరి వాడైతే ఇలాంటి వస్తువులు తయారు చేయడం కుమ్మరి వాడైతే కుండలు తయారు చేసి ఇవ్వడం అలా వడ్రంగి అయితే గృహోపకరణాలు తయారు చేసి ఇస్తున్నాడు ఎవరికి రాజుకి సరే ఇక్కడ మళ్ళా మనం నగర సమాజానికి వచ్చిన తర్వాత నగర సమాజంలో గుర్రాలను పెంచేవారు అన్నాం అంటే కొందరు పశు పోషకులు కూడా ఉన్నారు ఇక్కడ అంటే కొందరు గుర్రాలను పెంచుతున్నారు కొందరు పశువులను పెంచవచ్చు కొందరు కోళ్లు మేబీ లైక్ ఇలాంటి కొన్ని జంతువులు పెంచుతూ ఉన్నారు అయితే ఈ విధంగా జంతువులను పెంచుతున్నటువంటి ఆ ప్రజలు పన్ను ఎలా చెల్లిస్తున్నారు అని అంటే ఇక్కడ పశువులు కానీ గుర్రాలు కానీ కోళ్ళు కావచ్చు లేదా గేదెలు కావచ్చు ఇలాంటి జంతువులను పెంచుతున్నటువంటి పశు పోషకులు జంతు ఉత్పత్తులని లేదా జంతువులను ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెలు మేపుతున్నాడు అనుకున్నాం ఆ గొర్రెని ఇవ్వచ్చు లేదంటే గేదెలు మేపుతున్నాడు అనుకున్నాం దాని ఉత్పత్తులు అంటే పాలు కావచ్చు వెన్న కావచ్చు నెయ్యి కావచ్చు ఇలాంటి వస్తువులని అంటే పశు ఉత్పత్తులని కొన్ని ప్రాంతాలలో పశువుల్ని కొన్ని సందర్భాలలో రాజుకి పన్నుగా చెల్లిస్తున్నారు వ్యాపారదారులు ఏమో 1/6 వంతు బాగా ఇచ్చేస్తున్నారు అలానే చేతి పని వారు మాత్రం ఏం చేస్తున్నారు నెలలో ఒక రోజు రాజు వద్దకు వెళ్ళి పనిచేసి పన్ను చెల్లిస్తున్నారు అలానే పశు పోషకులు కూడా ఆ వ్యవసాయ ఉత్పత్తుల్లో కొంత భాగం ఆ పశు పోషకులు కూడా వారి ఉత్పత్తుల్లో కానీ లేదా జంతువులను కానీ రాజుకి పన్ను రూపంలో చెల్లిస్తున్నారు ఇక్కడ ఇందాక మనం ఏమనుకున్నాం వ్యవసాయ అభివృద్ధికి రాజు ఏం చేస్తున్నాడు ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నాడు ఎందుకని అధిక భాగం వస్తుందని అంతేకాకుండా ఇక్కడ
వ్యాపార ప్రోత్సాహానికి కూడా రాజు చాలా ముందుకెళ్తున్నాడు. ఎలాగంటే గృహపతుల ద్వారా వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయిస్తున్నాడు. ఎవరి ద్వారా అంటే గృహపతుల ద్వారా వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయిస్తున్నాడు. అందులో భాగంగా ఈ వ్యాపారాన్ని గృహపతులు ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యాపారానికి ముందు కదా ఈ వ్యాపారాన్ని గృహపతులు ఎంకరేజ్ చేసిన వల్ల ఈ వ్యాపారస్తుల వద్ద నుండి అధిక పన్ను వసూలు చేయొచ్చు అని అన్నది రాజు యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది అనుకోండి, ఆదాయాలు బాగా వస్తాయి. ఆదాయాలు బాగా వచ్చింది అనుకోండి, పన్ను అధికంగా వస్తుంది. అయితే ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు మాత్రము గృహపతులు, వ్యాపారం చేస్తున్న వాళ్ళ మాత్రము వ్యాపారస్తులు, ఆ గృహపతుల వద్ద నుండి ఎంకరేజ్ చేస్తున్న వాడు మాత్రము రాజు. అది గుర్తుపెట్టుకో ఉండాలి. చేస్తున్న వాళ్ళు మాత్రం గృహపతులు, ఎంకరేజ్మెంట్. అలానే వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారస్తులే. కానీ ఈ వ్యాపారస్తుల చేత అంటే గృహపతుల చేత రాజు ఏం చేస్తున్నాడంటే వ్యాపారస్తులను ఎంకరేజ్ చేయించి అధిక వ్యాపారాన్ని చేయించి అధిక లాభాలు ఆర్జించేలా చేసి అధిక పన్ను వసూలు చేస్తున్నాడు. ఇలా రాజు ప్రజల వద్ద నుండి వివిధ రకాలుగా కొందరేమో వస్తువుల రూపంలో, కొందరేమో పని రూపంలో, కొందరేమో పశు ఉత్పత్తుల రూపంలో, కొందరేమో ధాన్యం రూపంలో, కొందరేమో ధన రూపంలో రాజుకు పన్ను చెల్లిస్తూ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత మనం బలి అన్నాం. ఏంటి బలి? బలి అంటే నష్టపరిహారం. ఏంటి నష్టపరిహారం అని అంటే రాజు ఒక ప్రాంతంలో స్థిరపడ్డ తర్వాత రాజ్య ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకున్నాం. యాక్చువల్గా వీళ్ళంతా ఆర్యులే, ఇదంతా ఒకే జాతి, కానీ తెగలు వేరు. అందువల్ల ఏం చేస్తున్నారు అంటే ఒక సామ్రాజ్యం మీదకి ఇంకొక సామ్రాజ్యం దండయాత్ర చేస్తూ ఉండేది. ఈ దండయాత్ర సమయంలో రాజులు ఎవరైతే ఓడిపోతారో ఆ నగర దహనానికి లేదా వా యొక్క ఆస్తులు లూటీ చేయడం అలాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు. దానివల్ల అంటే రాజు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత గెలిచినటువంటి రాజుకి చెల్లించినటువంటి నష్టపరిహారమే మనం ఏమని పిలుస్తామంటే బలి అంటాం. రాజు బాగా అనేటువంటి పన్ను మొత్తాన్ని, బలి అనేటువంటి పన్ను మొత్తాన్ని రెండు రకాలుగా రాజు ఏం చేస్తున్నాడు అంటే పన్నులు వసూలు చేస్తున్నాడు. ఎవరి వద్ద నుండి? ప్రజల వద్ద నుండి. అందులో ఒకడేమో ఓడిన దేశాల నుండి, ఇంకోటేమో సమాజంలోని లేదా ఆ దేశంలో ఉన్న ప్రజల వద్ద నుండి ఈ రకమైన పన్నులు వసూలు చేస్తూ రాజు పరిపాలన నిర్వహిస్తూ ఉన్నాడు. ఎక్కడ జరుగుతుందండి ఇదంతా? షోడశ మహాజనపదలు. ఎక్కడకున్నాయంటే ఇవన్నీ గంగా మరియు యమున నదుల మధ్య భాగాల్లోకి ఉన్నాయి. విశాలమైనటువంటి గంగా సింధు మైదానాలకు ఉన్నాయి, లేదా హిమాలయాలకి మరియు ద్వీపకల్ప పీఠభూమికి మధ్యలోకి ఉన్నాయి. ఏంటవి? షోడశ మహాజనపదలు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ మగధ సామ్రాజ్యాన్ని గురించి మనం రాబోయే లెసన్లో ఇంకా క్లియర్గా నేర్చుకుంటాం. అంటే మగధ సామ్రాజ్యం అని అంటాం కంటే మౌర్య వంశాన్ని గురించి. అయితే ఇక్కడ మగధ సామ్రాజ్యం అనేది ప్రస్తుతం నేటి బీహార్ రాష్ట్రం, బీహార్ రాజధాని పాట్నానే ఆనాటి మగధ సామ్రాజ్యపు రాజధాని పాటలీపుత్రం. అయితే ఇక్కడ మగధ సామ్రాజ్యం ఒక బలమైనటువంటి సామ్రాజ్యం అంటారు. ఈ మగధ సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యంగా లేదా ఈ మగధ సామ్రాజ్యం అంతటి బలమైన సామ్రాజ్యంగా ఉండడానికి ఏంటి ప్రధాన కారణం? ఎందుకని ఈ మగధ సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యంగా ఎదిగింది అని అంటే, దాని గురించి తెలుసుకునే ముందుగా ఈ మగధ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి రాజవంశాల గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. అందులో ఒకటి హర్యంక, రెండు శిశునాగ, మూడు నంద, నాలుగు మౌర్య. ఒకటేమో హర్యంక, రెండేమో శిశునాగ, మూడేమో నంద, నాలుగేమో మౌర్య. ఇక్కడ హర్యంక వంశములో మొదటివాడు, మగధ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి మొదటి రాజు ఎవరంటే బింబిసారుడు. హీ వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఇన్ ద మగధ డైనస్టీ. బింబిసారుడు ఏం చేశాడు అంటే మగధ సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాడు.
యాక్చువల్ గా చెప్పాలంటే మగధ సామ్రాజ్యం బింబిసారుణ సమయంలోనే బలిష్టమైనటువంటి సామ్రాజ్యంగా ఉంటుంది. నేను యాక్చువల్ గా బలిష్టమైన సామ్రాజ్యం ఎందుకు ఉన్నది అనేది ఇంకా రీజన్స్ చెప్పలేదు నేను. అయితే ఆ బలిష్టమైనటువంటి సామ్రాజ్యమైన మగధ సామ్రాజ్యం ఎవరు పాలించారో చెప్తూ వస్తున్నాను మీకు. అందులో హర్యంక వంశం ఎవరైనా బింబిసారుడు. ఆ తర్వాత ఈ బింబిసారుని కుమారుడు భారతదేశంలోనే మొదటి పితృహంతకుడు ఎవరు అంటే అజాతశత్రువు. అజాతశత్రువు ఈ అజాతశత్రువు వచ్చేసి వాజ్ ఆల్సో గ్రేటెస్ట్ కింగ్ ఇన్ ద మగధ డైనసీ ఇన్ ద హర్యంక క్లాన్. హర్యంక వంశంలో మగధ సామ్రాజ్యంలో మరొక గొప్ప రాజు ఎవరంటే అజాతశత్రువు. ఈరోజు మనం అనుకుంటున్నటువంటి ఏ మగధ సామ్రాజ్య రాజధాని ఏదైతే ఉందో ఆ పాటలీపుత్రాన్ని నిర్మించిన వాడు ఎవరంటే అజాతశత్రువు. అంతేకాకుండా ఇందాక మనం మీకు చెప్పాను పరివర్తకులలో అందులో భాగంగా బౌద్ధ మతం అన్నాను. ఈ బౌద్ధ మతంలో 4 సమావేశాలు జరిగాయి అన్నాను. అందులో మొదటి సమావేశము అజాతశత్రువు. ఎక్కడాకంటే రాజగృహ వద్ద. అంటే దీని అర్థం ఏంటంటే గౌతమ బుద్ధుడు బ్రతికి ఉన్నప్పుడు అజాతశత్రువు కూడా బ్రతికి ఉన్నాడు. అజాతశత్రువు గౌతమ బుద్ధునికి సమకాలీనుడు, గొప్పవాడు. అలానే పాటలీపుత్రమైన నగరం నిర్మించాడు అజాతశత్రువు. ఆ తర్వాత శిశునాగ వంశం, ఆ తర్వాత నందవంశం. యాక్చువల్ గా శిశునాగ వంశంలో ఉన్న డెవలప్మెంట్ల కంటే నందవంశంలో ఉన్నటువంటి రాజులు, ఈ నందవంశంలో ఉన్న రాజులు ఎవరు కంటే మొత్తం మీద 9 ఉంటారు. అందులో వాళ్ళని నవనందులు కంటాం. మొదటివాడు మహాపద్మనందుడు, చివరివాడు ధననందుడు. ఈ మహాపద్మనందుడు ఈ నంద సామ్రాజ్యాన్ని, ఈ మహాపద్మనందుడు ఈ మగధ సామ్రాజ్యాన్ని అటు వాయువ్య చాలా ప్రాంతం వరకు విస్తరింప చేస్తాడు. ఎవరంటే ఆయన నందవంశంలో గొప్పవాడు మహాపద్మ నందుడు. ఆ తర్వాత ధననందుడు చివరి రాజు. ఆ చివరి రాజు ధననందుడు అయినటువంటి చివరి రాజు మగధను పాలిస్తున్నప్పుడు ఒక సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యమే మౌర్య, ఒక వంశం మౌర్య వంశం. ఆ మౌర్య వంశంలో మొదటివాడు చంద్రగుప్త మౌర్యుడు. మనం నెక్స్ట్ లెసన్లో దాని గురించి నేర్చుకుంటాం. అంటే ఇక్కడ మగధ సామ్రాజ్యాన్ని బాగా విస్తరించిన వాళ్ళు ఎవరంటే ఈ మౌర్య వంశంలో ఉన్న రాజులు మినహాయిస్తే, ఈ మౌర్య వంశపు రాజులు మినహాయిస్తే విస్తరించిన వాళ్ళు ఎవరంటే అందులో దర్యంక వంశంలో ఉన్నటువంటి బింబిసారుడు మరియు నందవంశంలో ఉన్నటువంటి మహాపద్మనందుడు ఈ మగధ సామ్రాజ్యాన్ని బాగా విస్తరింప చేశారు. అయితే ఇక్కడ ఈ మగధ సామ్రాజ్యం ఎందుకంత బలిష్టంగా ఉంది అని అంటే ఈ మగధ సామ్రాజ్యం గంగానదీ పరిసర ప్రాంతాల్లో ఉంది. ఈ గంగానదీ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ మగధ సామ్రాజ్యం ఈ నదీ ప్రాంతాలలో రవాణాకు అనుకూలంగా ఉండేదట. అంటే ఈ రవాణాకు అనుకూలంగా ఉండడానికి ఈ బలిష్టంగా ఉండడానికి సంబంధం ఏంటి అని అనుకుంటారేమో. ఇక్కడ ఏంటంటే ఆ రోజుల్లో ఏ రాజు అయితే బలిష్టంగా ఉన్నాడు, ఏ రాజుకైతే అధిక సైన్యం ఉందో, ఏ రాజు అయితే అధిక సంపదని కలిగి ఉన్నాడో, ఏ రాజు అయితే సైన్యాన్ని బాగా లీడ్ చేస్తున్నాడో ఆ సామ్రాజ్యమే బలమైన సామ్రాజ్యం. అంటే ఇక్కడ ఈ రవాణా వ్యవస్థ ద్వారా సైనికుల్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి చేరవేయడానికి మరియు వ్యవసాయ అభివృద్ధికి ఈ ప్రాంతం బాగా ఉన్నందువల్ల ఈ సామ్రాజ్యం వచ్చేసి బలిష్టమైన సామ్రాజ్యంగా ఉండేది. నెక్స్ట్ అంతేకాకుండా అధికమైన వర్షాలు, ఎల్లప్పుడూ నీటిపారుదల. అందువల్ల ఈ మగధ సామ్రాజ్య పరిసర ప్రాంతాల్లో అధికంగా అడవులు ఉండేవి. ఇదేంటి అడవులకి బలిష్టానికి సంబంధం ఏంటి అనుకుంటారేమో. అడవులలో ఉన్నటువంటి జంతువులు అంటే ఏనుగులని గుర్రాలని ఈ మగధ సామ్రాజ్యంలో రాజులు పట్టుకొని వాటికి శిక్షణ ఇచ్చి ఏం చేస్తున్నారంటే ఆ శిక్షణ ద్వారా ఆ శిక్షణ ఇచ్చి ఆ జంతువులను యుద్ధాలలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలాంటి విధానం కూడా ఆ రోజు సామ్రాజ్యంలో ఉంది. అంతేకాకుండా ఈ మగధ సామ్రాజ్యంలో బంగారు నిల్వలు ఉన్నాయి, ఈ మగధ సామ్రాజ్యంలో వజ్రాలు నిల్వలు ఉన్నాయి. దానికంటే ముందుగా ఈ మగధ సామ్రాజ్యం దక్షిణ ప్రాంతాలలో ఇనుము అధికంగా దొరుకుతుంది. అదేంటి ఇనుముకి బలిష్టానికి సంబంధం ఏంటి అని అనుకుంటారేమో. ఎందుకంటే ఇనుము ఉంటే ఆయుధాలు తయారు చేయడానికి, ఇనుము ఉంటే రథాలు తయారు చేయడానికి, ఇనుము ఉంటే ఆ ఆయుధాలు రథాలతోటే యుద్ధాలను చేయడానికి.
అంతేకాకుండా వీళ్ళు రథాలను కూడా తయారు చేసి ఆ రథాలకి గుర్రాలను కట్టి యుద్ధాలలో కూడా ఆ రోజుల్లో ఉపయోగించేవారు. ఇలాంటి విధానము మగధ సామ్రాజ్యంలోకి ఉంది. ఇనుము అధికంగా దొరుకుతుంది, ఖనిజాలకు ఉన్నాయి, అధికమైన నీటిపారుదల వ్యవస్థకు ఉంది, అందులో ఉన్నటువంటి రాజులు గొప్ప రాజులు గొప్ప వంశాలు. అంతేకాకుండా అడవుల్లో ఉన్నటువంటి జంతువులను పట్టి శిక్షణ ఇచ్చి యుద్ధాల్లో వాడుతూ ఉన్నందువల్ల ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆ రోజుల్లో మగధ సామ్రాజ్యం అనేది అత్యంత బలమైన సామ్రాజ్యంగా ఉండేది. షోడశ మహాజనపదల సమయంలో మన దక్షిణ భారతదేశంలో కూడా ఒక రాష్ట్రం ఉంది, ఒక ప్రాంతం ఉంది అనుకున్నాం. అది అస్మాకాక్ అన్నాం, దాని రాజధాని బోధన అన్నాం. అది ఇప్పుడు ఎక్కడ ఉందనుకున్నాం? నిజామాబాద్ జిల్లాలో కూడా ఉందనుకున్నాం. కానీ అన్నిటికంటే బలమైన సామ్రాజ్యం ఏంటంటే మగధ సామ్రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యాన్ని హర్యంక, శిశునాగ, నంద మరియు మౌర్య, దీనికంటే ముందుగా ఇంకొక వంశం ఉంటుంది, కానీ అది మనకి ఎక్కువగా లోయ సంఘం టెక్స్ట్ బుక్లో ప్రస్తావన చేసే ఉండదు. అదేంటంటే బృహద్దద రాజ్యవంశం. ఈ బృహద్దద రాజ్యవంశంలో గొప్పవాడు జరాసంధుడు. ఎవరి జరాసంధుడు? భీమునికి సమకాలీనుడు. మహాభారత యుద్ధంలో ఉన్నటువంటి భీమునికి సమకాలీనుడు జరాసంధుడు కూడా ఈ మగధ సామ్రాజ్యపు రాజే. అయితే ఇక్కడ నెక్స్ట్ ఈ పాటలో మనం వజ్జి, ఒక గణతంత్ర సామ్రాజ్యం లేదా గణగ సామ్రాజ్యం లేదా గణతంత్ర సామ్రాజ్యం అంటాం. అంటే అర్థం ఏంటి అనంటే, మనం ఇంతవరకు ప్రస్తావనలో రాచరికం, రాజులు మాత్రమే పాలిస్తున్నారు అనుకున్నాం. కానీ ఈ వజ్జి అనేటువంటి ప్రాంతము గణతంత్ర సామ్రాజ్యం. అంటే అర్థం ఏంటంటే ప్రజల సమూహం అనేది రాజ్యాన్ని పాలిస్తుంది. కొన్ని సందర్భాలలో వీళ్ళు 100 నుండి 1000 వరకు కూడా ఉండేవారు. అంటే వీళ్ళందరూ కలిసి రాజ్యాన్ని పాలిస్తేవారు. వీళ్ళందరూ తమకు తాము మేము రాజులమని ప్రకటించుకునేవారు. అంటే ఇక్కడ పరిపాలనా సంబంధమైన కార్యకలాపాలలో ఆ రాచరికంలో రాజు ఒకటే నిర్ణయం తీసుకుంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ కెన్ టేక్ ద డిసిషన్. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ పరిపాలన సంబంధమైన విషయాలలో పిల్లలకు కానీ, ఈ పరిపాలన సంబంధమైన విషయాలలో బానిసలకు కానీ, ఈ పరిపాలన సంబంధమైన విషయాలలో స్త్రీలకు కానీ పెద్దగా ప్రవేశం ఉండేది కాదు. అందరూ పాలిస్తారు. అంటే ఇక్కడ ఆల్ ఆర్ ద ఈక్వల్, ఆల్ ఆర్ ద కాల్డ్ యాజ్ ఏ రాజా. అంటే ప్రభువులుగా పిలుచుకునేవారు. కొన్ని సందర్భాల్లో 100 నుండి 1000 మంది వరకు ఉండేవారు. ఈ సామ్రాజ్యాన్ని మనం ఏమని పిలుస్తామంటే గణతంత్ర సామ్రాజ్యం అంటాం. ఆ గణతంత్ర సామ్రాజ్యం, ఆ గణగ సామ్రాజ్యం అంటాం లేదా గణతంత్ర సామ్రాజ్యం అంటాం. అదేంటది? వజ్జి. ఎక్కడ ఉంది? ఇది కూడా షోడశ మహాజనపదుల సమయంలోనే ఉంది. అయితే మనం ఈ పాటలో ఏం నేర్చుకున్నామన్నది ఒకసారి మరలా బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేంటంటే, 2700 సంవత్సరాల క్రితం అత్యంత సారవంతమైనటువంటి గంగా సింధు మైదానాలలో ప్రజలు నివసిస్తూ ఉన్నారని, ప్రజా సమూహం నివసిస్తుందని, ఆ ప్రజా సమూహాన్ని మనం జనాగణమని, ఆ జనలు చిన్న ఉన్నాయని, ఆ జనలో పెద్దవి ఉన్నాయని, పెద్దవిగా ఉన్నటువంటి సామ్రాజ్యాలని మహాజనపదులు అంటారని ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ మహాజనపదుల సమయంలో ప్రజలు వచ్చేసి నగరాల్లోకి ఉన్నారు, ప్రజలు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లోకి ఉన్నారు. అంతేకాకుండా ఈ మహాజనపదుల గురించి తెలుసుకోవడానికి కొన్ని లిఖితపూర్వకమైన ఆధారాలకు ఉన్నాయి, కొన్ని పురావస్తు ఆధారాలకు ఉన్నాయి. ఈ లిఖితపూర్వకమైన ఆధారాల్లో భాగంగా కొందరు గ్రీకులు అంటే పాశ్చాత్య దేశస్తు రాసినటువంటి గ్రంథాలు కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. అలానే బౌద్ధ, జైన, బ్రాహ్మణ మత గ్రంథాలు కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో లభించినటువంటి పురావస్తు త్రవ్వకాల ద్వారా కూడా మనం ఈ సామ్రాజ్యం యొక్క విధానాల గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ గ్రామీణ సమాజం ఉందన్నాం, నగర సమాజం ఉందన్నాం. ప్రధానంగా గుర్తుపెట్టుకోవడం బిట్ ఏంటంటే, గృహపతి ఏం చేస్తున్నాడు? ఈ యాజ్ మల్టీ వర్కర్ పర్సన్ అనమాట. లైక్ యాజ్ ఏ వ్యవసాయం చేస్తున్నాడు, పన్ను వసూలు చేస్తున్నాడు, గ్రామాన్ని పర్యవేక్షణ చేస్తున్నాడు. అంటే గ్రామాధికారిగా కూడా యాక్ట్ చేస్తున్నాడు గృహపతి. అంతేకాకుండా వ్యాపారస్తుని ప్రోత్సహిస్తున్నాడు, వ్యాపారం చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నాడు, దాని ద్వారా అధిక పన్ను వసూలు చేసి రాజుకు చెల్లిస్తూ ఉన్నాడు. ఎవరైనా గృహపతి. అలా నగర జీవనం ఉంది అనుకున్నాం. ఈ నగర జీవనంలో వచ్చేసి ఎలాంటి విధానం ఉందంటే, అందరు చేతివృత్తుల వాళ్ళు ఉన్నారనుకున్నాం. ఆ చేతివృత్తుల వాళ్ళు తయారైన వస్తువుల్ని ఎవరు వాళ్ళు? వ్యాపారస్తులు కొని గృహపతులకి అధిక ధరలకు అమ్ముతూ ఉన్నారని కూడా మనం చెప్పుకున్నాం. రాజు రాజ్యాన్ని పాలించడానికి పనులు వసూలు చేస్తున్నాడు అన్నాం. ఈ పనులు కనేవి భాగా మరియు బలి అన్నాం.
బాగా అనేది 1:16 వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అయితే ఇక్కడ రకరకాల వ్యక్తులు రకరకాలుగా పన్ను చెల్లిస్తున్నారని కూడా చెప్పారు. చేతి వృత్తుల వాళ్ళు అయితే ఆ వృత్తి పని చేసి పెడుతున్నారు, పశు పోషకులు అయితే ఆ పశువులు ఇస్తున్నారు. ఇంకొక గుర్తు పెట్టుకోవాలి, వేటగాళ్ళు కూడా అటవీ ఉత్పత్తులను ఇచ్చి రాజుకు పన్ను చెల్లించేవారు. అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా రాజుకు పన్ను చెల్లిస్తున్నారు. ఎలా చెల్లిస్తున్నారండి? వేట ఉత్పత్తులని లేదా అటవీ ఉత్పత్తులని రాజుకు ఇవ్వడం ద్వారా. అలానే పరిపాలనకు ఉందనుకున్నాం, అందులో మగధ సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యం అన్నాం. అలానే వజ్జి అనేది ఘనతంత్ర సామ్రాజ్యంగా చెప్పుకున్నాం. ఈ మగధ సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యంగా ఉండడానికి ప్రధాన కారణం వచ్చేసి ఆ ప్రాంతాలలో ఆ పరిసర ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఇనుము కానీ ఖనిజాలు అనేవి మనం ముందుగా ఇందులో చెప్పుకున్నాం అన్నమాట.